జోజో కిడ్స్ తెలుగు. ఎలుక మరియు ఉడుత యొక్క స్నేహం. ఎలుక ఇంకా ఉడుత చాలా మంచి మిత్రులు. అవి ఎప్పుడు కలిసిమెలిసి ఉండేవి, ఎప్పుడు గొడవ పెట్టుకునేవి కావు. ఇద్దరికీ శనక్కాయలు తినడం అంటే చాలా ఇష్టం. అవి రెండు ప్రతిరోజు బాగా ఆడుకునేవి. ఒకరోజు ఎలుక యొక్క అమ్మ దానితో ఇలా అంది, చూడు బాబు, రేపు మనం అడవి వదిలి వెళ్ళిపోవాలి. రేపు మనం వేరే అడవికి వెళ్ళి కొత్తింట్లో ఉంటాము. ఇదంతా విని ఎలుక పిల్ల చాలా బాధపడింది. అది అమ్మతో ఇలా అంది, ఇప్పుడు మనం ఇక్కడి నుంచి వెళ్ళడం అంత అవసరమా? ఈ అడవి వదిలి వెళ్ళడం తప్పదా? అవును బాబు, చాలా అవసరం. అడవిలో తిండికి నీళ్ళకి చాలా కష్టమైపోతుంది. అందుకే మనం వేరే అడవికి వెళ్ళి జీవించాలని అనుకుంటున్నా. చిన్న ఎలుకకి తన స్నేహితుడు ఉడుత గురించి చాలా బాధ వేసింది. ఈ విషయం వెళ్ళి ఉడుతకి చెప్పింది. ఉడుత తన మిత్రుడి నుంచి విడిపోవాలని అనుకోవటం లేదు. ఉడుత బాగా ఏడవడం మొదలుపెట్టింది. అప్పుడు ఎలుకతో ఇలా అంది, నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళిపోకు. నువ్వు వెళ్ళిపోతే నేను ఎవరితో ఆడుకోవాలి? నువ్వు మీ అమ్మతో ఎందుకు మాట్లాడలేదు? నేను ఎవరితో భోజనం చేస్తాను? ఎలుక కూడా చాలా బాధపడింది. అప్పుడు ఉడుతతో ఏమందంటే, ఈ అడవిలో భోజనంకి చాలా కొరత ఉంది. అమ్మ అందుకే మేము వేరే అడవికి వెళ్ళాలని అంటుంది. నేను నీ దుఃఖం అర్థం చేసుకుంటాను, కానీ నేను మా అమ్మ మాటని ఎలా కాదనగలను? నాకు నీ నుంచి విడిపోవాలని లేదు, కానీ ఏం చేయను? అమ్మ మాట కాదనడం చాలా కష్టం. అమ్మ నాకన్నా పెద్దది, ఏం చేసినా నా మంచి కోసమే చేస్తుంది. అవును, ఈ మాట నువ్వు సరిగ్గా చెప్పావు. అమ్మ ఏం చేసినా అది నీ మంచి కోసమే చేస్తుంది. అనుకోకుండా ఎలుక పిల్ల అమ్మ అటుగా వచ్చింది. ఆ ఇద్దరి మాటల్ని విన్నది. తన కొడుకు అమ్మ మాట తప్పడని విని అమ్మ చాలా ఆనందించింది. ఎలుక పిల్ల అమ్మ తీసుకున్న నిర్ణయానికి ఏమీ ఆలోచించకుండా ఒప్పుకున్నాడని. మరుసటి రోజు ఎలుక రెడీగా ఉంది. పద అమ్మ, మనం ఈరోజు వేరే అడవికి వెళ్ళాలి కదా? లేదు బాబు, అడవి చాలా పాతది కదా. ఇంకా మన పూర్వీకులు కూడా ఇక్కడే ఉండేవారు కదా అని ఆలోచిస్తున్నా. మనం ఈ అడవిని వదిలి వెళ్ళకూడదు. అవునా, నువ్వు నిజమే చెప్తున్నావా అమ్మా? ఇప్పుడు మనం ఈ అడవిని వదిలి వెళ్ళడం లేదు కదా? అవును, నువ్వు నా మాటకి అంత విలువిచ్చినప్పుడు నేను నీ స్నేహం కోసం నీ గురించి ఆలోచించినా బాబు. భోజనం అయితే ఈ అడవిలో కూడా కష్టపడితే దొరుకుతుంది, కానీ మంచి స్నేహితుడు మనకి వేరే అడవిలో దొరకకపోవచ్చు. అమ్మ మాటలు విని ఎలుక ఇంకా ఉడుత చాలా ఆనందించాయి. అలా అమ్మని కౌగిలించుకున్నాయి. రఘు అనే ఒక అబ్బాయి చాలా బాగా ఫ్లూట్ వాయిస్తాడు. అతను ఎప్పుడూ చెట్టు కింద కూర్చొని నది ఒడ్డున వేణుగానం సాధన చేసేవాడు. రఘు చాలా పేదవాడు. అతని ప్రతి ఊరు వెళ్ళి చెక్కతో చేసిన ఫ్లూట్ని అమ్మి తన జీవనం సాగించేవాడు. అమ్మా, తీసుకో కొన్ని డబ్బులు. ఈరోజు ఇన్ని డబ్బులే వచ్చాయి, నేను రేపు ఇంకా అమ్ముతా. అప్పుడు రఘు యొక్క అమ్మ ఇలా అంది, బాపు, ఇన్ని తక్కువ డబ్బులతో చాలా కష్టం మీద నడిపిస్తున్నాను. బాబు రఘు, ఈ వేణుగానం మానేసి ఏదైనా మంచి పని చూసుకో. ఇన్ని తక్కువ డబ్బులతో ఇల్లు నడవడం చాలా ఇబ్బంది అవుతుంది. నువ్వు అస్సలు చింతించకమ్మా, త్వరగానే ఏదో ఒకటి చేస్తా. రఘు చాలా చింతించాడు. అతనికి ఫ్లూట్ వాయించడం తప్ప వేరే పని అస్సలు ఏమీ రాదు పాపం. ఒకరోజు ఎప్పుడైతే రఘు ఫ్లూట్ వాయిస్తున్నాడో అప్పుడు అనుకోకుండా అక్కడికి ఒక జాలారివాడు వచ్చాడు. అతను ఒక చాలా పెద్ద చేపని తన వలలో పట్టుకున్నాడు. అరే వా, ఈరోజు చాలా పెద్ద చేప నా వలలోకి చిక్కింది, చాలా బాగుంది, చాలా ఎక్కువ డబ్బులు వస్తాయి దీన్ని నమ్మితే. అప్పుడు రఘు జాలారివాడితో ఇలా అన్నాడు, అరే బాబు, నువ్వు ఏం చేస్తున్నావు? నీకు తెలీదా ఈ నది యొక్క నీళ్లు చాలా విషపూరితం, ఇక్కడి చేపలు తిని జనాలు చచ్చిపోతారు. నువ్వు గాని దీనికి తాకావో నీ శరీరం మొత్తం నల్లగా అయిపోతుంది. జాలారివాడు భయపడిపోయాడు. రఘు చెప్పిన అబద్ధం నిజమనుకుని ఆ చేపను అక్కడే వదిలేసి పరిగెత్తాడు. రఘు చేప నీళ్లలో వదిలేశాడు. అప్పుడు చేప రఘుతో ఇలా అంది, నీకు చాలా చాలా ధన్యవాదాలు, తీసుకో, ఇది మాయా పిల్లన గ్రోవి. ఈ ఫ్లూట్ని వాయించగానే నీ అన్ని ఫ్లూట్లు వెంటనే అమ్ముడుకుపోతాయి. ప్రజలు నీ వేణుగానం వినకుండా అస్సలు ఉండలేరు. రఘు మాయా చేపకి ధన్యవాదాలు చెప్పాడు.
మరి అలా ఆ మాయా ఫ్లూట్ని తీసుకొని ఊరూరు తిరిగాడు. ఆ రోజు నుంచి రఘు యొక్క అన్ని ఫ్లూట్లు అమ్ముడుకుపోయాయి. అది అలానే కొనసాగింది. మరి అలా రఘు యొక్క పేదరికం మొత్తం దూరమైపోయింది. అడవిలో దొంగ ఎవరు? ఒకరోజు ఉడత చాలా మజాగా వేరుశనగలు తింటుంది. అప్పుడే అటువైపుగా మెల్లమెల్లగా తాబేలు ఎక్కడికో వెళ్తుందంట. ఉడత తాబేలుతో ఇలా అడిగింది, ఓ తాబేలు నీస్తమా, ఎలా ఉన్నావు, ఇలా ఎక్కడికి వెళ్తున్నావు? నేను బాగోలేను, చాలా చింతగా ఉన్నాను, అందుకే సింహం రాజును కలవడానికి వెళ్తున్నాను. సింహం నాకేమైనా సహాయం చేస్తుందేమో. కానీ ఏంటి సంగతి, నువ్వు అంత బాధతో ఎందుకున్నావు? చాలా రోజుల నుంచి నా భోజనాన్ని ఎవరో దొంగలిస్తున్నారు. నేను రోజూ భోజనం తెచ్చుకుంటున్నాను, కొంచెం తిని మరి కొంచెం రేపటి కోసం దాచుకుంటా. కానీ ఎప్పుడైతే పొద్దున్నే చూస్తానో భోజనం మొత్తం ఎవ్వరూ తినేస్తారు. అవునా, ఇది చాలా బాధాకరం. కానీ నీకు తెలియదేమో, సింహం రాజుగారు కొన్ని రోజుల క్రితమే ఎక్కడికో బయటకు వెళ్ళారు. హో, అలాగా, నేనిప్పుడు ఏం చేయాలి? ఇప్పుడు నాకు ఎవరు సాయం చేస్తారు? నేను చెప్పిన మాట వింటావా? నేను నీకు సహాయం చేయగలను. సరే సరే చెప్పు. మనం గుడ్లగూబి యొక్క సాయంతో దొంగని పట్టుకుందాము, ఎందుకంటే అది రాత్రి మేలుకొని ఉంటుంది కదా. నువ్వు సరిగ్గా చెప్పావు, పద మనం గుడ్లగూబితో మాట్లాడదాం. ఇద్దరూ వెళ్ళి గుడ్లగూబికి విషయం మొత్తం చెప్పారు. మరి ఎప్పుడైతే ఆ రాత్రి గుడ్లగూబ తాబేలు ఇంటి దగ్గర చెట్టుపై కూర్చుని కాపలా కాస్తుందో, అప్పుడు దొంగతనం ఒక జిత్తులు మారి నక్క చేయడం అది చూసింది. గుడ్లగూబ నక్కని పట్టుకుంది. అప్పుడే శబ్దం విని ఉడత ఇంకా తాబేలు కూడా అక్కడికి వచ్చాయి. గుడ్లగూబ నక్కతో ఇలా అంది, తాబేలు మెల్లగా నడుస్తుంది, ఇంకా చాలా కష్టపడి భోజనం జమ చేస్తుంది. కానీ నువ్వు వేగంగా పరిగెట్టగలవు, ఇంకా వేట కూడా చేయగలవు, అది కూడా సులువుగా. అయినా నువ్వు ఈ చిన్న ప్రాణి యొక్క భోజనం రాత్రివేళ వచ్చి దొంగలించి మరీ తింటున్నావు. ఈరోజు మేమందరం కలిసి నిన్ను వేటాడతాం, అప్పుడు ఈ తాబేలు చాలా రోజులు నిన్ను తింటుంది భోజనంగా. వద్దు వద్దు, నన్ను వెళ్ళనివ్వు, వద్దు వద్దు, నన్ను క్షమించండి, నా బద్ధకం వల్ల నేను అలా చేశాను. నేను మాటిస్తున్నాను, ఈరోజు తర్వాత నేను ఇంకా బద్ధకించను, ఇంకా కావాలని ఎవ్వరి భోజనం కూడా దొంగలించను. నాకు ఒక్క అవకాశం ఇవ్వండి. అలా నక్కకి ఒక అవకాశం ఇస్తాయి. అప్పుడు తాబేలు ఇలా అంది, నువ్వు వెళ్ళొచ్చు, నువ్వు నన్ను చాలా ఇబ్బంది పెట్టావు, కానీ గుర్తుంచుకో, బద్ధకం చాలా చెడ్డది. కోయిల మరియు దాని మిత్రుడు కోతి. అడవిలో ఎవరైనా బాగా పాటలు పాడేవారు ఉంటే అది కోయిల మాత్రమే. దాని గొంతు వింటూనే అన్ని పక్షులు జంతువులు ఆ రోజు మొదలు పెడతాయి. మరి సాయంత్రం అలసిపోగానే అప్పుడు కూడా కోకిల గానం వాళ్ళ అలసటిని దూరం చేస్తుంది. అబ్బా, ఎంత బాగా పాడుతుందో కోకిల, నేను రోజంతా ఉత్సాహంగా ఉంటాను. అవును, నిజంగా కోకిల పాడే మధురమైన గానం నేనెప్పుడూ వినలేదు. ఒకరోజు కోకిలకి చాలా జ్వరం వచ్చింది. దాని గొంతు బాగా పాడైపోయింది. ఇంకా తన వల్ల పాట పాడడం అసలు అవ్వటం లేదు. అరే కోకిల, ఏమైంది నీకు? ఈరోజు నువ్వు పాట పాడలేదు, నేను నీ పాట వినడం కోసమే ఎదురు చూస్తున్నా. నాకు అస్సలు ఒంట్లో బాగోలేదు, నా గొంతు బాగా పాడైపోయింది, నేను పాట పాడలేను. అన్ని జంతువులు నిరాశగా ఉన్నాయి. కోకిల ఆరోగ్యం కనుక్కోవడం కోసం అన్ని జంతువులు వచ్చాయి. నీకు తొందరగా నయం కావాలని నేను ఆ భగవంతుడిని ప్రార్థిస్తా మిత్రమా. నేను నీకోసం మందులు తెస్తా, అవి తీసుకుంటే నీకు కొంచెం విశ్రాంతి దొరకొచ్చు. అందరూ కోకిల్ని జాగ్రత్తగా చూసుకున్నారు. ఇదంతా చూసి కోకిల చాలా ఆనందిస్తుంది. అందరూ నన్ను ఎంత బాగా చూసుకుంటున్నారో, నేనెవ్వరికీ సహాయం కూడా చేయలేదు, కానీ అందరూ నాకు ఎంత సాయం చేస్తున్నారో, ఇవన్నీ చూసి నాకు తొందరగా నయం అవ్వాలని కోరుకుంటున్నాను. తొందరగా నయమైపోతే తీయని పాటలు నా మిత్రులందరికీ వినిపించాలని ఉంది నాకు. అందరూ బాగా చూసుకున్నారు కనుక కోకిల చాలా ఆనందంగా ఉంది. మరి మెల్లమెల్లగా దాని గొంతు మంచిగా అయిపోయింది. అన్ని జంతువులకి కోకిల ధన్యవాదాలు చెప్పింది. మళ్ళీ మునిపటిలా ప్రతి ఉదయం సాయంత్రం పాట పాడి అందరినీ ఆనందించేలా చేసింది. అడవిలో మళ్ళీ కోలాహలం మొదలైంది. అప్పుడు కోతి ఇలా అంది, చూడు కోయలమ్మా, నాకు కూడా పాడడం నేర్పించు, ఎందుకంటే ఈసారి నీకు జ్వరం వస్తే అప్పుడు నేను అందరినీ అలరిస్తా. హా, అందరూ కోతి మాటలు విని గట్టి గట్టిగా నవ్వాయి.
సరే అలాగే, నేను నీకు పాట తప్పకుండా నేర్పిస్తా. అలా అందరూ ఆనందంతో ప్రేమగా ఉన్నారు. మరి మెల్లమెల్లగా కోతి కూడా పాట పాడడం నేర్చుకుంది. Please subscribe.